క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ హంగామా మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దేశవాళీ టోర్నీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరు గాంచింది ఐపీఎల్ ను ఇష్టపడని క్రికెట్ అభిమాను ఉండడంటే అతిశయక్తి కాదు ఒక్క మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఐపీఎల్ కు మంచి అభిమానం ఉంది ఇది ఇలా ఉంటే ఐపీఎల్ లో ఆడే అత్యుత్తమ బౌలర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలర్ కగిసో రబడ ఒకడు గత ఏడాది యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచిన రబడా ఏడాది తాను ఆడడం లేదని ఇచ్చాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి జరిగే సమయంలోనే దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉంది దీనిపై రబడా మాట్లాడుతూ నా జట్టు కోసం ఆడడం ముఖ్యం నేషనల్ డ్యూటీ ఫస్ట్ అని తెలిపాడు దాంతో అతను దాదాపు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి నుండి తప్పుకున్నట్లే ఈ విషయాన్ని రబడా కానీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కానీ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడి స్టీవ్ స్మిత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది రెండు కోట్ల ఇరవై లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది అయితే స్మిత్ టీంలో చేరి హ్యాపీనెస్ పెంచితే రబడా ఇలా బ్యాడ్ న్యూస్ తో షాక్ ఇచ్చాడు